చైర్మన్ గారు ఉన్నారా? వస్తారు, కూర్చోండి. నమస్కారం. హలో రంగారావు గారు, ఏం పని మీద వచ్చారు? మున్సిపల్ ఆఫీస్లో నా ఇంటి ప్లాన్ అవ్వడానికి నరకం చూపెడుతున్నారు. దయచేసి నా ఇంటి ప్లాన్ ఇప్పించండి, మీకు పుణ్యం ఉంటుంది. ఓకే, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. ఈ ఊర్లో వీడే నెంబర్ వన్ కోటీశ్వరుడు, ఎంతటి వాడినా మనకు స్థలం కొట్టాల్సిందే. అదేరా అధికారంలో ఉన్న కిక్కు. ఒక లోన్ కోసం ఇద్దరు పోటీ పడుతున్నారు, ఎవరికి శాంక్షన్ ఇచ్చమంటారు? త్వరలో ఎమ్మెల్యే ఎలక్షన్స్ వస్తున్నాయి, నాకు ఎమ్మెల్యే టికెట్ కన్ఫామ్ అయింది. ఎవడనకాల ఎక్కువ ఓట్లున్నాయి తెలుసుకుని వాటిలో శాంక్షన్ చేయించు. డాక్టర్ సిగరెట్ కాల్చేస్తుంటే ఎందుకు కాల్చుతున్నారు? ఇలా అయితే మీ ఆరోగ్యం ఏమవుతుంది? ఎందుకంత టెన్షన్ గా ఉన్నారు? త్వరలో ఎమ్మెల్యే ఎలక్షన్స్ వస్తున్నాయి, నాకు ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ చేశారు కానీ ఒక కండిషన్ పెట్టారు. ఏం కండిషన్? ఎమ్మెల్యే సీట్ ఇచ్చినందుకు ఎన్నికల ఖర్చు కోసం 20 కోట్లు డిపాజిట్ చేయమన్నారు. 4-5 కోట్లు అయితే ఖర్చు పెట్టగలం కానీ 20 కోట్లు ఎక్కడి నుంచి తేవాలి? ఎంత కష్టమైనా సరే డబ్బు తేవాలి, నేను ఎమ్మెల్యే అవ్వాలి. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు ప్రోగ్రామ్ ఏంటి? ఈరోజు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం, దివ్యాంగుల ఆశ్రమానికి వెళ్ళి మీరు ప్రసంగించాలి. నమస్తే సార్. మన ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన మన గౌరవనీయులైన మున్సిపల్ చైర్మన్ గారు బాబురావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మీరందరికీ ఒక ఆశ్చర్యకరమైన విషయం తెలియజేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఉన్న దివ్యాంగులందరూ దివ్యాంగులుగా పుట్టడానికి గల కారణం గత జన్మలో చేసిన పాపమో లేక దేవుడు చేసిన శాపమో కాదు. ఇక్కడ ఉన్న దివ్యాంగుల తల్లిదండ్రులందరివి మేనరక వివాహాలే. ఇకపై మనమందరం మేనరక వివాహాలని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించకూడదని మనమందరం ప్రమాణం చేద్దాం. ఇకపై మన గౌరవనీయులైన చైర్మన్ గారు మనందరి చేత ప్రమాణం చేయిస్తారు. అందరికీ నా నమస్కారములు. ఈరోజు దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఈ సభను ఏర్పాటు చేసిన దివ్యాంగుల వెల్ఫేర్ అసోసియేషన్ రామకృష్ణ గారికి నా ధన్యవాదములు తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. మీలో ఎవరికైనా ఏ అవసరం వచ్చినా నన్ను సంప్రదించండి, నేను తక్షణం స్పందిస్తాను. ఇప్పుడు ప్రతిజ్ఞ చేద్దాం. ఎట్టి పరిస్థితుల్లోనూ మేనరక వివాహాలను ప్రోత్సహించను అని ఆ భగవంతుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై హింద్.
చిల్లమ్మా రా కూర్చో. చెప్పబెట్టకుండా సడన్ గా వచ్చావు, బావ రాలేదా? మీ బావ బిజినెస్ పని మీద అమెరికా వెళ్ళారు అన్నయ్య. అన్నయ్య వదినేది? మీ వదినా గుడికెళ్ళిందమ్మా. నీకు ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ అయిందంట కదా. నీకు ఒక్కడే కొడుకు, నాకు ఒక్కతే కూతురు, ఇద్దరికి పెళ్లి చేసేద్దాం. నీకు కావాల్సినంత డబ్బు ఇస్తాను, నువ్వు ఎమ్మెల్యే అవ్వు. నా డబ్బుకి నీ అధికారం తోడైతే ఈ ఏరియాకి మనమే రాజులం. శభాష్ చెల్లెమ్మా, ఇప్పుడు నా తోడపుట్టిందని అనిపించుకున్నావు. నువ్వు చెప్పినట్టు చేద్దాం, ఈ ఏరియాని ఏలేద్దాం. ఎట్టి పరిస్థితుల్లోనూ మేనరకు వివాహాలను ప్రోత్సహించను అని ఆ భగవంతుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మీ బావ అమెరికా నుండి వచ్చిన వెంటనే పెళ్లి చేసేద్దాం. ఓకే, అంతా నీ ఇష్టం, నువ్వు ఎలాగంటే అలాగా. చాలా బాధ ఉంది సార్. ఎరా, నేను ఎమ్మెల్యే అవ్వడం నీకు ఇష్టం లేదా? ఇష్టమే సార్, కానీ నేను మీరేమని ప్రమాణం చేశారు? ఆ భగవంతుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈరోజు మీ స్వార్థం కోసం సొంత కొడుకు మేనరకం చేస్తా అంటున్నారు. మీ కొడుకు పుట్టబోయే బిడ్డలకు అన్యాయం చేస్తా అంటున్నారు. మనకి ఈ సంబంధం వద్దు, క్యాన్సిల్ చేయండి. మీ ఒప్పుదంటున్నాను, మీ మంచి కోరి చెబుతున్నాను, కొంచెం ఆలోచించండి ప్లీజ్. ఒరే పిచ్చోడా, మనిషి రక్తం నుంచి మరిగిన పులికి అధికారాన్ని అనుభవించిన నాయకుడికి తేడా లేదురా. పులికి రక్తదాహం, నాయకుడికి అధికార దాహం. పులి మనిషి రక్తం కోసం ఎంతకైనా తెగిస్తుంది, నాయకుడు అధికారం కోసం ఎంతకైనా తెగిస్తాడు. ఎవరు ఏమైపోయినా పర్వాలేదు, ఏది ఎమ్మెల్యే ఒప్పుకున్నా ముఖ్యం. సంవత్సరాల అధికారం కోసం 100 సంవత్సరాలు మీ వారసు జీవితాన్ని పనంగా పెడతారు. పైగా మేనరిక వివాహం చేయనని దేవుని మీద ప్రమాణం చేశారు. ఇది మంచి పద్ధతి కాదు, దేవుడు మిమ్మల్ని క్షమించడు. ఒరే, నా వారసుల జీవితం కన్నా నా భవిష్యత్తు నాకు ముఖ్యం. నువ్వు ఇంతకు మించి ఒక్క మాట మాట్లాడినా నిన్ను ఇక్కడికి చంపేస్తాను. బావ అమెరికా నుంచి రాగానే పెళ్ళి గుర్తించుకో. భగవంతుని సాక్షిగా మేనరక వివాహాలను ప్రోత్సహించడానికి ప్రమాణం చేసి మాట తప్పిన చైర్మన్ బాబురావు మీద దేవుడు చిన్నచూపు చూశాడు. ఎమ్మెల్యే ఎలక్షన్స్లో బాబురావు ఓడిపోయాడు. ఏమండి, 4 రోజుల్లో కోడలికి డెలివరీ అవ్వబోతుంది, కోడల్ని పలకరించేస్తాం. జాగ్రత్తగా వెళ్ళిరండి. అలాగేనండి,
బై డాడ్. కోడల్ని పలకరించి ఇంటికి తిరిగి వస్తున్న బాబురావు భార్య కొడుకు యాక్సిడెంట్లో మరణించారు. అన్నయ్య, అన్నయ్య, నా కూతురు రెండో పెళ్లి చేద్దామని నిశ్చయించాం. నీ వారసుల బాధ్యత నువ్వే చూసుకో. తాతయ్య, టీ రెడీ. Thank you.
చా తాతకు భోజనం పెట్టే టైం దాడిపోయింది. బాబూ కంగారు పడకండి. ఏ బాబూ 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 కంగారు పడకండి. ఏం కాలేదు, బాగానే ఉంది. నా పేరు గోపి. 14 సంవత్సరాల క్రితం మీ తాతగారి దగ్గర పిఏగా పనిచేశాను. నీ పేరేంటి? సూర్య. స్కూల్ కి వెళ్తున్నావా? లేదు. స్కూల్ కి వెళ్ళకపోతే నీ భవిష్యత్తు ఏమవుతుందో ఆలోచించావా? నా భవిష్యత్తు కన్నా తాత జీవితమే నాకు ముఖ్యం. తాతని బాగా చూసుకోవాలి. ఒరేయ్, నా వారసుల జీవితం కన్నా నా భవిష్యత్తు నాకు ముఖ్యం. నువ్వు చాలా మంచోడురా, దేవుడిని చల్లగా చూస్తాడు. మేనరిక వివాహాలను నిర్మూలిద్దాం, ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దాం. మీ సుబ్బు పర్వతాల.